వివరాల్లోనికి వెళదాం. ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతున్న డిప్యూటీ సీఎం పవన్ తమిళనాట కూడా సంచలనంగా మారిపోయారు. పవన్ పేరు ప్రస్తావన లేకుండా రాజకీయ పార్టీల కార్యకలాపాలు సాగటం లేదనే చెప్పుకోవచ్చు. అతన్ని ఎదుర్కోవటానికి ప్రత్యర్థులంతా ఏకమవుతున్నారు. దీంతో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ప్రకాష్ రాజ్ ఒకే వేదికపై కలుసుకున్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం సమానత్వాన్ని కోరుకుంటున్నారని, ఇంకో డిప్యూటీ సీఎం ఏదేదో మాట్లాడుతున్నారంటూ ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటి వరకు ట్వీట్లతో విమర్శించిన ప్రకాష్ బయటకు వచ్చి ప్రత్యక్ష విమర్శలకు దిగారు. దీంతో తమిళనాట రాజకీయం ఒక్కసారిగా మారాయి. మరోవైపు హిందూ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు డిఎంకే పాట్లు పడుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో తమిళనాట రాజకీయాల ముఖ చిత్రం మారిపోయిందని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పేరిట తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి నగరంలో ఈ డిక్లరేషన్ను విడుదల చేయడం జరిగింది. సనాతన ధర్మాన్ని ఎవరు వ్యతిరేకించినా కానీ దాన్ని సమూలంగా నాశనం చేస్తామని చెప్పని ఇటీవల కొంతమంది సెక్యులరిజం పేరిట దాడులు చేస్తున్న నేపథ్యంలో హిందువులందరినీ ఏకతాడి మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని, కేవలం చట్టాలు కూడా ఏదంటే ముస్లిమ్స్ కానీ క్రైస్తవ ఇతర మతాలకు ఉన్నటువంటి చట్టాలు కూడా హిందువులకు ఓ రకంగా, మా అన్ని మతస్థులకు ఇంకో రకంగా ఉన్న నేపథ్యంలో హిందువుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోలేని ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ లేదంటే వ్యవస్థలు కానీ మరో వర్గానికి జరిగిన అన్యాయాల మీద మాత్రం తక్షణం స్పందిస్తూ వాళ్ళకి ఒత్తాస పలుకుతున్న నేపథ్యంలోనే హిందువులందరూ ఏకతాటి మీదకి రావాల్సిన అవసరాన్ని, ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఇవ్వాల్సిన ప్రాధాన్యతని పవన్ కళ్యాణ్ సుస్పష్టంగా వివరించడం జరిగింది. ఎందుకంటే రాముడికి సంబంధించిన రామాలయాల నిర్మాణానికి సంబంధించి కూడా గతంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితులు ఈ అవసరాన్ని కూడా ఆయన సుస్పష్టంగా ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి మారన్ సనాతన ధర్మం అనే వైరస్ని సమూలంగా నాశనం చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపే నేపథ్యంలోనే ఎవరైతే సెక్యులర్ వాదులు ఉన్నారో ఆ సెక్యులర్ వాదులందరూ ఆయన చెప్పింది వాస్తవం అని చెప్పిన కొంత ఆయన్ని మద్దతు పలికే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఆ ధర్మాలు ఎలా ఉంటాయి, వాటి వివరాలు ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మాని కోసం తాను ప్రాణాలు సైతం ఒడ్డుతానని చెప్పని ఆయన ప్రకటించిన నేపథ్యంలో అసలు హిందువుల్లో ఎందుకు ఈ సనాతన ధర్మం వచ్చింది, భిన్నత్వంలో ఏకత్వం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, సనాతన ధర్మ విశిష్టత ఏంటి అనేది ఒక్కసారిగా ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పండితులు కానీ లేదంటే ఆచార్యులు కానీ వీళ్ళందరూ కూడా తమ తమ అభిప్రాయాలని బహిరంగంగా వ్యక్తం చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది అన్నది కూడా వివరిస్తున్న పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ తాజాగా ఉదయనిధి మారన్ని కలవడంతో ఉదయనిధి స్టాలిన్ని కలవడం జరిగింది. ఉదయనిధి స్టాలిన్ తోటి ఆయన ఒకే వేదిక మీద పంచుకుంటూ తమిళనాడు డిప్యూటీ సీఎం అన్ని మతాలను సమానత్వంగా చూస్తానని చెప్పి చెప్తున్న సెక్యులర్ వాదన వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకొని మోస్తున్నారంటూ ఆ సనాతన ధర్మం గురించి ఏమి తెలియకుండా ఎవరికి ఏం వివరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందంటూ కొంత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది.
అయితే ఏదైతే హిందువులు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన అంశానికి సంబంధించి ఆయన విశ్లేషణ కానీ ఆయన వివరించిన తీరు కానీ సుస్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు హిందువులందరూ ఒక తాటి మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఏదైతే ఉదయనిధి మారన్ని ఉదయనిధి స్టాలిన్ని అతను టార్గెట్ చేస్తూ తమిళ్లో మాట్లాడడం, అలాగే హైందవ ధర్మంలో సనాతన ధర్మానికి ఉన్న వివరాలన్నింటినీ సంస్కృతంలో ఆయన వివరిస్తూ దాన్ని తమిళ్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉదయనిధికి మారని పంపించండి, కనీసం సనాతన ధర్మం అంటే ఏదో తెలుస్తుందని చెప్పాను పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశాల మీద కూడా ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి హిందూ సంఘాలు కానీ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ ఈ అంశం మీద దృష్టి సారించి హిందువులను ఏకం చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇదే కన్నా జరిగితే హిందువులందరూ ఏకతాటి మీదకి వస్తే డిఎంకే పరిస్థితి మరింత దారుణంగా పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి హిందువుల ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పుడు డిఎంకే పార్టీ పడిందని చెప్పాలి. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దానితోడు దానితో పాటు ప్రకాష్ రాజు అతనికి మద్దతు చెప్తూ అతను కూడా హిందువులను విమర్శించే విధంగా ఏదైతే ఉదయనిధి స్టాలిన్ని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అలాగే తను హిందూ ధర్మానికి సంబంధించి హిందుత్వవాదుడిగా ఏం చెప్పాలన్నది సుస్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో హిందువులందరూ ఒక్కతాటి మీదకి వస్తే అన్ని మతస్థులు ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఇది పూర్తిగా భూస్థాపితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఇప్పటికే డిఎంకే పార్టీ రంగంలోకి దిగిందని చెప్పాలి. ఎందుకంటే హిందూ ఓటు బ్యాంక్ కన్నా పోతే తమిళనాడులో హిందువుల ఓట్లు కన్నా డిఎంకే పార్టీకి కన్నా తగ్గితే అధికారాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు హిందువులందరూ కనుక వ్యతిరేకించడం మొదలుపెడితే కనుక తమిళనాడులో డిఎంకే పార్టీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి దీంతో డిఎంకే అధిష్టానం కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోనే విజయ్ తలపతి కొత్తగా పార్టీ స్థాపించడం, ఆ సనాతన ధర్మానికి కానీ హిందుత్వానికి కానీ ఆయన పెద్దపీట వేస్తున్నట్టు చెప్పడం, అన్ని మతాలని సమానత్వంగా చూస్తాం కానీ ఏదైతే హిందుత్వవాదాన్ని కూడా కొంత వినిపిస్తామని చెప్పిన ఒక సంకేతాలు అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డిఎంకే కూడా ప్రత్యామ్నాయంగా అంటే డిఎంకే పార్టీని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో స్టాలిన్ కూడా ఈ అంశానికి కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చి ఉదయనిధి స్టాలిన్ని కొంత కంట్రోల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు హిందుత్వవాదులు కన్నా బలపడితే తమిళనాడులో కనుక హిందూ సంఘాలు కనుక ఏకమైతే మఠాధిపతులు పీఠాధిపతులు ఎక్కువగా ఆలయాలు ఉన్నది కూడా తమిళనాడులోనే. కాబట్టి ఇది కన్నా ప్రబల ఇది ఒక వైరస్గా కానీ మారి పవన్ ఇచ్చిన ఒక పిలుపు మేరకు అందరూ కన్నా ఏకతాడి మీదకి వస్తే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని కాబట్టి దాన్ని నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టే పనిలో ప్రస్తుతం డిఎంకే పార్టీ నిమగ్నమైందని కూడా మనకి సంకేతాలు వస్తున్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరిబాబు. ரொம்ப கம்பீரமான மேடை பேச பயமா இருக்கு. ஏன்னா எனது அரசியல் குரல் இல்ல, கலைஞனோட குரல் இல்ல, ஆனா பேசின அரசியல் ஆயிடுது. கொஞ்சம் கஷ்டம்தான், நிறைய இருக்கு பேசுறதுக்கு. இந்த மேடையில நான் இருக்கேன் திருச்சி சிவாங்கிற ஒரு நண்பருங்கிற காரணத்துக்கு இல்ல, அது ஒரு குரல். அண்ணா பார்லிமெண்ட்ல இருக்கும்போது நம்ம தமிழ்நாட்டோட முதல் குரல் இல்ல, அங்க மெஜாரிட்டி தான் உலகம் சொல்லும் போது அவர் சொன்னாரா, மெஜாரிட்டி தான் அப்படின்னா காக்கா தானே தேசிய பறவை ஆகணும்னு. கலைஞர் இருக்கிற வரைக்கும் நமக்கு வந்து எனக்கு பேச வேண்டிய அவசியம் இல்லை, என்ன போன்றவங்களுக்கு நிம்மதியா இருந்தோம், நமக்காக பேச ஒருத்தர் இருந்தார். அப்பேற்பட்ட குரலோட தொடர்ச்சிதான் சிவா சார் அவர்கள். என்ன வரும்போது கேட்பா, யாரோ ஒருத்தர் கேட்டாங்க, என்ன பிரகாஷ் ரொம்ப தைரியமா உண்மையா பேசுற நீ என்ன? நான் சொன்ன தைரியமா பேச, உண்மை சொல்றதுக்கு தைரியம் எதுக்கு, பொய் சொல்றதுக்கு தானே தைரியம் இருக்கணும். நம்ம ஊர்ல ஒரு பஸ்ல ஒரு போர்டு போடுவோம், திருடங்க இருக்காங்க ஜாகிரதை என்ன, அதுதான் நம்ம எல்லாம் போடுறோம். ஆனா திருடனுக்கு வலிக்குது இல்லையா? இங்க இருக்கிற எல்லா குரல்களும் நம்ம அந்த மாதிரி போர்டு போடுறோம், என்னுடைய மொழிய வந்து திருடாத, என்னுடைய அடையாளமான என்னுடைய தனித்துவத்தை திருடாத,
என்னை காத்துட்டு இருக்கிற என் மாநிலத்தை திருடாதேன்னு. அந்த திருடனுக்கு வலிக்குது, வலிக்கிட்டோம், பரவாயில்ல. அப்பேற்பட்ட குரல்களோடு இங்கே வர்றதும் இந்த நிகழ்ச்சியில் நான் நிற்கிறதும் எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்கு. அண்ட் எனக்கு நேரம் கிடைக்கல, கங்க்ராச்சுலேஷன்ஸ் ஃபார் பீயிங் த டெபியூட்டி சிஎம். நமக்கிட்ட ஒரு டெபியூட்டி சிஎம் இருக்காரு, சமத்துவத்தை பற்றி பேசுறாரு. இன்னொருத்தர் இருக்காரு, அவரும் சகாரத்தில் ஒன்று பேசுறாரு. நாங்கள் எல்லாம் சமத்துவத்தோடு இருக்கோம். ஓகேயா? தேங்க்யூ.